హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు కదా? ఈ వీడియోలో మనం ఫేస్బుక్ లో పరిచయమై పెళ్లి చేసుకున్న ఓ భార్యాభర్తలు ఒకవేళ గొడవ పడితే ఎలా ఉంటుందో చూడబోతున్నాం. చీచి, అసలు ఏ ముహూర్తాన మీ ఫ్రెండ్ రిక్వెస్ట్ ని యాక్సెప్ట్ చేశానో గానీ ఎప్పుడు చూడు గొడవలే. అవునే, ఆ రోజుల్లో నా రెండు కళ్ళల్లో పెద్ద పెద్ద బండరాళ్ళు పడిపోయాయి. కాకపోతే నీ డీపీకి నైస్ పిక్ అంటానా? అవునవును, ఆ రోజుల్లో నా కళ్ళు కూడా మూసుకుపోయాయి. కాకపోతే మీ పిక్చర్ కింద లుకింగ్ హ్యాండ్సమ్ అని కమెంట్ చేస్తానా? నా కర్మ కాకపోతే అప్పుడే నిన్ను అన్ఫ్రెండ్ చేసుంటే నాకు ఈ రోజు ఇన్ని తిప్పలు ఉండేవి కాదు. నా పిచ్చి కాకపోతే అదే రోజు మిమ్మల్ని బ్లాక్ చేసి ఉంటే నాకు ఈ రోజు ఇన్ని గొడవలు ఉండేవి కాదు. అవునే, ఆ రోజుల్లో నేను ఇలా పోస్ట్ పెడితే తెగ లైకులు, తెగ హార్ట్లు, తెగ ఇమోజీలు పంపించేసేదానివి. అవునవును, నేనే మరి మెసెంజర్ లో ఉదయం 5 గంటల వరకు చాటింగ్ చేసేదాన్ని. ఇదండి వీళ్ళ గొడవ. ఇంకో జోక్ చెప్పనా? ఒకరోజు ఏమైందంటే, భార్య తన భర్తని ఉదయాన్నే ఓ న్యూస్ పేపర్ అడిగింది. అంతలో భర్త ఏమన్నాడంటే, ఏమిటే భాగ్యం, ఇంకా నువ్వు న్యూస్ పేపర్లే చదువుతావా? అసలే ఇది డిజిటల్ ఇండియా. ఇదిగో నా టాబ్లెట్ తీసుకో, ఏ న్యూస్ కావాలంటే ఆ న్యూస్ చదువుకో. అప్పుడు ఆ భార్య ఏం చేసిందంటే ఆ టాబ్లెట్ తో పక్కనే ఉన్న బొద్దింకని చంపింది. పాపం భర్త ఇంకా షాప్ నుంచి కోలుకోలేదు. ఈ జోక్ ద్వారా భర్తలు నేర్చుకున్న నీతి ఏంటంటే, భార్యలు ఏం అడిగితే అదే ఇవ్వాలి. మీ తెలివి ఉపయోగిస్తే ఇలానే ఉంటుంది.